వారిని నివారించి కండిపాక పరిప్రశ్న సేవాదులు చేత వారిని ఆనందపరిచి తద్వారాగా వారి దగ్గర జ్ఞానాన్ని పొందవలను అని చెప్పారు. యజ్ఞాత్వానపునన్మోహం ఏవం యాస్యసి పాండవం ఏన భూతాన్యశేషేన దక్షస్యాత్మన్యతో మయీ. అట్టి జ్ఞానమును పొందినందువల్ల ప్రయోజనం ఏమిటో దాన్ని చెబుతూ ఉన్నారు. శత్రుల దగ్గరకు పోయి వారికి శుశ్రూష చేసి నానా బాధలు పడి జ్ఞానమును సంపాదించినట్లయితే ఏమిటి ప్రయోజనం దానివల్ల? యజ్ఞాద్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. అట్టి జ్ఞానమును నీవు సంపాదించినట్లయితే మరల నీవు ఇట్టి మోహమును పొందవు. ఒకప్పుడు కూడా ఇట్టి అజ్ఞాన దశ ఉన్నదే నీకు రాదు. దానికి ప్రయోజనం ఏమిటా అంటే ఆ జ్ఞానమునకు అజ్ఞానము నశించుకోవటే దానికి ఫలం. అందువల్ల జ్ఞానాన్ని నీవెప్పుడు సంపాదించగలిగితే అప్పుడు ఈ మోహం అనేది ఏది కూడా ఉండదు సమా. కనుక ఇలా నీవు ఇప్పుడు పడ్డావే అలాంటి యొక్క ఈ మోహము నీకు అప్పుడు కూడా రాదు. ఏన భూతాన్యశేషేణ దక్షస్యాత్మన్యతో మయీ. అట్టి జ్ఞానము వలన సమస్త భూతములను నీ ఎందు చూడగలవు. సమస్త భూతములను నీ ఎందు చూడగలవు. తరువాత నిన్ను ఈ సమస్త భూతములను నా ఎందు చూడగలవు. నా ఎందు కూడా చూడగలవు. అదే జ్ఞానం. అనగా ఈ యొక్క సమస్త భూతములు సమస్త ప్రాణులు ఒకే ఆకారం కలిగినటువంటివి కనుక ఎప్పుడైతే తనను తాను చూడగలుగుతాడో అట్టి యొక్క ఆత్మలేశమా సమస్త ప్రాణి కోట్ల ఎందు ఉన్నటువంటివి అని చెప్పి సమస్తమైనటువంటి ఆత్మలను తెలుసుకోగలుగుతాడు. తెలుసుకున్న తరువాత వీటికి అన్నిటికీ ఆధారం ఎక్కడున్నదయా? సర్వేశ్వరుని ఎందే ఉన్నది. ఈ ఆత్మలకన్నిటికీ కూడా వాడే ఆధారంగా ఉన్నాడు. కనుక అటువంటి యొక్క నన్ను నాయందు ఈ భూతకోటిని యావత్తు కూడా నీ ఎందు భూతకోటిని అనగా నీ వంటి వాళ్లే ఆత్మవత్సర్వభూతాని నిన్ను ఎప్పుడైతే నీవు గమనించగలిగావో అందరూ ఇట్టివారేను అని చెప్పి తెలుసుకోగలుగుతావు. తెలుసుకున్న తరువాత ఈ ఆత్మలకు అన్నిటికీ కూడా ఆధారభూతంగా ఉన్నటువంటి నన్ను కూడా తెలుసుకోగలుగుతావు జ్ఞానం వలన. అపిచేతసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమః సర్వం జ్ఞానప్లవేనైవ పురుజనం సంసరిష్యసి. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః. నీవు ఎట్టి పాపములు చేసినప్పటికీ ఆ సర్వేభ్య పాపకృత్తమః జగత్తులో ఉన్నటువంటి యొక్క మహాపాపకులకు అందరికంటే కూడా నీవు ఎక్కువ పాపం చేసినప్పటికీ సర్వం జ్ఞానప్లవేనైవం పురుజనం సంతరిషసి. ఈ సమస్తమైనటువంటి యొక్క పాపములై వీటిని జ్ఞానప్లవేనైవా సముద్రం మాదిరిగా ఉన్నటువంటి పాప రాశిని పాప సముద్రము నీవు ఈ జ్ఞానము అనేటటువంటి యొక్క ప్లవం ఉన్నది ఓడ దాన్ని సంపాదించావు అంటే సులభంగా దాచిపోతావు వెళ్ళిపోతావు. మా అనేక పాపములు చేశామే అనేక జన్మల ఎందు పాపములు రావచ్చు కూడా ఆ రాశీభూతములై ఉన్నాయి మన ఎందు. సర్వేశ్వరుని ఆశ్రయిస్తే వాడు మనను గ్రహించడో గ్రహించడో అనేటటువంటి యొక్క సంశయం ఏమీ అవసరం లేదు. ఎంత పాపం ఉన్నప్పటికీ
ఎన్ని పాపములు ఆచరించినప్పటికీ ఆ జ్ఞానం అనేటటువంటి దాన్ని ఆ వస్తువును సంపాదించగలిగితే అది ఈ యొక్క సంసార సముద్రం ఉన్నది మహాపాతక సముద్రాన్ని దాటించి వేయగలదు. ఎంత లోతుంటే సముద్రం ఓడ మీద ఎక్కినటువంటి వానికి బాధ ఏమున్నది లేదు. అలాగే జ్ఞానం అలాంటిది సుమా, అది ఆ జ్ఞానం అనే ఓడ సంపాదిస్తే ఈ పాప పరావారమేమీ చేయలేదు. యథైరంసి సమిద్ధోగి భస్మసాత్ కురుజేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుజేతథం జ్ఞానమును ఒక ఓడగా నిరూపించారు ఈ శ్లోకంలో. ఇప్పుడు జ్ఞానమును అగ్నిగా కూడా నిరూపిస్తూ ఉన్నారు. యథైరాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, అర్జున కట్టెలున్నాయి ఎంత ఎత్తును పోసి ఉన్నప్పటికీ అగ్ని సమిద్ధో అగ్ని భస్మసాత్ కురితే నిప్పు పొల్ల దాన్ని గీసి దానికి అంటిస్తే ఎంత రాసైనా చాలా స్వల్పకాలంలో భాస్మం చేసి అక్కడ పెడతారు. కట్టెలు చాలా ఉన్నాయి, అయితే ఏమి ఒక్క నిప్పు రవ్వే, దాన్ని ఒక నిప్పు రవ్వ ప్రజ్వలింపజేసి దాన్ని తగిలిస్తే భాస్మం అయిపోతాయి, ఏమీ చేయలేవు. ఈ జ్ఞానం అనేది కూడా అలాంటిది సుమా. పాపములు ఉన్నాయి, అనేక కర్మబంధములు యావత్తు కూడా ఉన్నాయి, మనం ఆచరించినవి అని చెప్పి భయపడవలసిన పని లేదు. ఆ జ్ఞానాన్ని సంపాదించగలిగితే ఆ జ్ఞానం అనేటటువంటి అగ్ని ప్రజ్వలింపజేసినట్లయితే సమస్త కర్మలను భస్మం చేసి నిమిష మాత్రంలో భస్మం చేసి పెట్టగలదు. కనుక దాని దగ్గర అంత శక్తి ఉన్నదయ్యా ఆ జ్ఞానం అనేటటువంటి వస్తువునందు. అది అగ్ని, ఆ అగ్ని ఎందు పడినటువంటివన్నీ కూడా భస్మం అయిపోవటమే. అలాగే సమస్తమైనటువంటి యొక్క కర్మలు పాపములన్నీ భాస్వమే ఆ జ్ఞానము సంపాదించగలిగితే. నహి జ్ఞానేన సర్వం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. నహి జ్ఞానేన సర్వం పవిత్రమిహ విద్యతే, జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైన వస్తువు మరి ఒకటి లేదు. జ్ఞానంతో సమానమైనటువంటి యొక్క పవిత్ర వస్తువు అనేది మానవుల్ని పునీతుల్ని చేయవలను అంటే దాంతో సమానమైనటువంటి యొక్క వస్తువు మరి ఒకటి లేదు సుమా. జగత్తులో జ్ఞానంతో సమానమైనటువంటిది ఇంకొకటి లేదు. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. యోగ సంసిద్ధ, యోగ సిద్ధిని పొందినవాడు నాడే అంటే కర్మయోగాన్ని ఫలాపేక్ష వదలి ఎవడు ఆచరిస్తూ ఉన్నాడో అట్టివాడు కాలేన ఆత్మని విందతి. ఈ యొక్క జ్ఞానాన్ని ఆ కొంతకాలానికి దానంతటికదే ఆ యొక్క జ్ఞానం ఉన్నది వీడి అందు నెలకొన్నటువంటిదై సమస్త కర్మలను భస్మం చేస్తూ ఉన్నది సుమా. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాది గచ్చతి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ కలిగినటువంటి వాడు ఈ జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉన్నాడు సుమా.
శ్రద్ధారహితుడైన వానికి ఏది రాదుగా. శ్రద్ధ అయినట్టు పోయినట్టుగా చేస్తే అది వీడు చేయటం ఎలా ఉండను, ఫలం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ప్రతి విషయానికి శ్రద్ధ అవసరం. దీనికి మరీ కావాలని అంటూ ఉన్నారు. శ్రద్ధావాం లభతే జ్ఞానం, జ్ఞానమును పొందవలను అంటే శ్రద్ధ చాలా అవసరమయ్యా. తత్పర తత్పర ఆ జ్ఞానమే పరమ ప్రయోజనముగా కోరినటువంటి వాడై సయ్యతేంద్రియ ఇంద్రియ నియమనము చేసి అనగా సమస్తమైనటువంటి ఇంద్రియములను నిగ్రహించుకొని జ్ఞానం లబ్ధం పరం అలా ఎవడు నియమించుకుంటూ ఉన్నాడో ఇంద్రియములను, ఎవడు శ్రద్ధతో దాన్ని పొందవలను అని చెప్పి అది పరమ ప్రయోజనముగా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అట్టి వానికి ప్రాప్తిస్తూ ఉన్నది సుమా. ఈ యొక్క జ్ఞానం ప్రాప్తించినందువలన వచ్చినటువంటి యొక్క ఫలమేమి అంటే జ్ఞానం లబ్ధ పరం శాంతి అచ్చితే నాది గచ్చతి. ఆ జ్ఞానముని పొందాడు అంటే పరం శాంతి అజరే నాది గచ్చతి. ఈ జ్ఞానము వలన ఏమిటి ప్రయోజనము అంటే శ్రద్ధ కలిగిన వాడై అది జ్ఞానమే పరమ ప్రయోజనముగా కోరి ఇంద్రియ నిగ్రహమును పొంది ఎవడు ఈ జ్ఞానమును సంపాదిస్తూ ఉన్నాడో అట్టి వానికి ప్రాప్తించే ఫలమేమిటి, పరాం శాంతిం అచిదేనాతి గచ్చతి, పరమశాంతిని పొందుతూ ఉన్నాడయ్యా. ఈ జ్ఞానం వలన ఫలమేమిటి, పరమశాంతి అనగా దుఃఖలేశము కూడా లేనటువంటి యొక్క ఆనందమును పొందుతూ ఉన్నాడు, అదే దానికి ఫలం. అగ్నిశ్చాశ్రద్ధనశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మన. అగ్నిశ్చ అశ్రద్ధనశ్చ సంశయాత్మా వినశ్యతి. ఈ యొక్క జ్ఞానం ఉన్నది, దీన్ని అసలు తెలుసుకోనటువంటి వాడు, పొందనటువంటి వాడు, అశ్రద్ధానశ్చ దీని ఎందు శ్రద్ధ లేనటువంటి వాడు, సంశయాత్మ సందేహం గలవాడు ఈ ముగ్గురు వినశ్యతి నశించిపోతూ ఉన్నారు. ఈ పరమశాంతిని పొందలేక నశించిపోతూ ఉన్నారు. ఈ జ్ఞానమును సంపాదించలేక ఎవరు అజ్ఞ, అసలు వాడికి ఏమీ తెలియదు. అసలు ఈ జ్ఞానం ఒకటి ఉన్నది, ఇలాంటి జ్ఞానం ఒకటి ఉన్నది, దీనివలన ఆ పునరావృత్తి రహితమైనటువంటి యొక్క మోక్షరూప పరమ సుఖాన్ని పొందవచ్చుననే జ్ఞానం అసలు వాడికి లేనే లేదు, తెలియదు అసలు దాని సంగతి తెలియదు. అట్టి వాడు ఏమి సంపాదిస్తాడు, సంపాదించలేడు. సరే తెలిసి ఉంది కొంత కొందరికి అశ్రద్ధానశ్చ శ్రద్ధ లేదు, శ్రద్ధ లేదు. చేద్దామనే ఎప్పుడోసారి ఇప్పుడెప్పుడైనా ఈ పిల్లల పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు ఇవన్నీ అయిపోయిన తరువాత ఆ తీరిగ్గా కూర్చొని చేసుకుందాం విడిస్తామా, అది ఎప్పుడు అట్టకామని ఎప్పుడు టికెట్ వచ్చి అప్పుడు ఎక్కేసేయాలి బండి, క్షణం కూడా ఆగడానికి వీల్లేదు. ఎక్కడుండినా సరే నేను తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాను, ఈ తీర్థయాత్రలు అయిపోయిన తర్వాత వస్తానంటే ఏమో ఒప్పుకోదది. తర్వాత ఇంకా అప్పులు ఉన్నాయి అవన్నీ తీసి పిల్లలకు అప్పగించి వస్తాను ఆస్తి అంటే ఏమీ ఒప్పుకోరు. ఏ క్షణములో ఎక్కడ వచ్చింది అంటే ప్రారంభం తీరింది అంటే ఠాక లేచిపోవాల్సింది, వెళ్ళిపోవాలి. ఓకే యావడు ఆగడానికి వీల్లేదు. కాబట్టి అలా
శ్రద్ధ లేకుండా ఉండుట కూడా తప్పే. వాడు నశించిపోతున్నాడులా తెలుసుకుని కూడా ఇలాంటి యొక్క ఆ పరమ పురుషార్థమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించవలను అని అనుకొని కూడా దాని ఎందు శ్రద్ధ లేక ఆచరించక సంపాదించలేక వాడు నశించిపోతున్నాడు. ఇంకొకడు నా సంశయాత్మ వినశ్యతి, ఇంకొకడు మూడోవాడెవడు తెలియని వాడు సరే అనుకోండి, రెండవ వాడు శ్రద్ధ లేని వాడు, మూడవ వాడేమో సంశయాత్ముడు. వీడికి అన్ని సందేహాలే. ఈ ముగ్గురులో కూడా అగ్నుడు తెలియనటువంటి వాడు కొంతకాలానికి ఆ పెద్దలను ఆరాధించి కొంతకాలానికైనా తెలుసుకోగలుగుతాడు. ఇది కొద్దో గొప్ప తనకు శక్తి తగినంతగానైనా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు, తెలుసుకోగలుగుతాడు. ఇక శ్రద్ధ లేనటువంటి వాడు శ్రద్ధను సంపాదించుకోవచ్చు, శ్రద్ధ లేక చెడిపోయాంరా, కనుక మనం జాగ్రత్త పడాలను అని చెప్పి అది వాడు బాగుపడచ్చు. ఈ మూడో వాడు నాడు వీడు బాగుపడ్డన్నాడు. సంశయాత్మ వినశ్యతి, వాడికి అంతా సందేహమే. ఇదంతా నిజమేనంటారా? ఇదంతా నిత్యమేనా? అని ఇలా సందేహములు బాధిస్తూ ఉంటాయి వాడికి. అటువంటి వాడు వినశ్యతి, ముగ్గురు పోతారు కానీ అందులో బాగా పోయేవాడు వీడే. ఈ సందేహగ్రస్తుడు నాడే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా సందేహాలే. న్యాయంలో కోసి నపరో నసుఖం సంశయాత్మలకోస్తి. ఈ సంశయాత్ముడు నాడే ప్రతిదానికి సందేహపడేవాడు. వాడికి ఈ లోకమే లేదు, ఇక్కడ అన్ని సందేహాలే వాడికి. ఓహో, పనికి ఏదన్నా పనికి పంపించుదాము అంటే వీడు పూర్తి చేసుకొస్తాడో లేదో, ఇందులో వీడు ఏదన్నా కొట్టేస్తాడేమో మనం ఇచ్చిపోయి పంపిన డబ్బుల్లో అని ఈ సందేహాలతోనే కొట్టుకుంటూ ఉంటాడన్నాడు. అందువలన ఈ లోకమే లేదురా వాడికి సంశయాత్మనకు. ఇక పరలోకం ఎక్కడి నుంచి వచ్చు రాగలదు? నా సుఖం, వాడికి సుఖము లేదు. సంశయాత్ముడు నాడి వాడికి సుఖము లేదు, ఈ లోకము లేదు, పరలోకం అసలు లేదు. యోగ సంన్యస్త కర్మానం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధతి ధనంజయ. యోగ సన్యస్త కర్మానం, యోగము చేత కర్మలన్నింటినీ నశింపజేసుకోవాలి. ఏమి యోగం చేత? ఫలమును వదలుట అనేది అదే యోగ రహస్యం. యోగ రహస్యం ఏమిటి అంటే ఫలమును కోరకుండా నిష్కామ కర్మయోగము అంటారు దాన్ని. దాన్ని అలా ఫలాపేక్ష వదలి చేసినందువలన అసన్యస్త కర్మాణం, కర్మలేవి ఇంకేమి చేయలేవు అని. ఫలమును వదలిన తరువాత కర్మలు ఏమీ బంధించలేవు వీణ్ణి. కాబట్టి అలా ఫలమును వదలి జ్ఞాన సంఖిన్న సంశయం, జ్ఞాన సంఖిన్న సంశయం, ఆ జ్ఞానం చేతనేమో సందేహములన్నింటినీ నివర్తింపజేసుకోవాలి. జ్ఞానం ఉన్నది, దాన్ని పెద్దల దగ్గరకు పోయి తెలుసుకొని తద్వారాగా తనకున్నటువంటి యొక్క సందేహములన్నిటినీ నివర్తింపజేసుకోవాలి. అలా సందేహములనేమో అలానే జ్ఞానం చేత నశింపజేసుకొని ఫలాపేక్ష వదలి కర్మలన్నిటినీ కూడా నశింపజేసుకున్నటువంటి వాడున్నాడే అట్టివాడు ఆత్మవంతం. ఇక వాడికి ఈ ఆత్మావలోకనం ఉన్నది ఆత్మ విమర్శ తప్ప ఇక ఇతర ప్రపంచం ఉన్నది సుమా. అట్టివాణి నా కర్మాణి నిబద్ధతి ధనంజయ. అట్టి ఆత్మవంతుడు నాడి ఆత్మజ్ఞాని అట్టివాణి ఈ కర్మలేమీ కూడా ఏమి చేయవయ్యా అర్జున, ఏమి చేయలేవు. తస్మాద్ అజ్ఞాన సంభూతం పురస్తం జ్ఞానాసీనాత్మనః చత్వైనం సంశయం యోగం
ఆదిష్ట ఉత్తిష్ట భారత తస్మాదజ్ఞాన సంభూతం. ఆ అజ్ఞానం వలన కలిగినటువంటి యొక్క సంశయం ఉన్నది, అది అజ్ఞానం వలన, జ్ఞానహీనత వలన కలుగుతున్నాయి సందేహాలు. జ్ఞానం సంపూర్ణంగా ఉంటే సందేహం లేవు. అజ్ఞానం వలన కలిగినటువంటి ఈ సందేహం ఉన్నది. హృష్టం జ్ఞానాశినాత్మన, తన హృదయమునందున్నటువంటి సందేహ రూపములైనటువంటి యొక్క ఆ వాటిని, ఆ సందేహములను జ్ఞానాశిన, జ్ఞానమనే యొక్క కత్తితో తగ్గొసేయాలి. జ్ఞానమనే యొక్క కత్తితో హృదయగతములైనటువంటి యొక్క సందేహములనే యొక్క తీగలు ఉన్నాయి, వాటిని తగ్గొసి వేయాలి. చత్వైనం సంశయం, కనుక సందేహములన్నిటినీ కూడా జ్ఞానమనే యొక్క కత్తితో, ఆ కత్తి తీసుకున్నావు అంటే చెయ్యిపోతాయి. అవన్నీ కూడా చెయ్యి ఎక్కడెక్కడ నశించిపోతాయి. అలా పోయిన తరువాత యోగం ఆతిష్ట, అప్పుడు యోగాన్ని ఆరంభించు. ఏమి యోగం? కర్మయోగం. ఫలమును వదలి కర్మయోగాన్ని, అనగా రెంటిని కూడా కలిపి చెబుతూ ఉన్నారు. జ్ఞానము కర్మయోగము రెండు కూడా కలిసి ఉన్నాయి తప్ప వేరువేరుగా లేవు సుమా. ఆతిష్ట, కనుక యోగాన్ని ఆచరించు. ఉత్తిష్ట, లే అర్జున, లేవోయ్ అన్నారట. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థో అధ్యాయ. నాలుగవ అధ్యాయం ముగిసిపోయింది. ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాస యోగము అంటే దీని యందు కర్మలు అంటే కర్మ సన్యాసము, కర్మాచరణ రూపమైనటువంటి యొక్క కర్మయోగము. సన్యాసము అంటే కర్మలను వదిలేటటువంటి యొక్క ఆ జ్ఞానయోగం ఉన్నది. రెంటిని కలిపి చెబుతూ ఉన్నారు, రెండు ఒకటేను అని. రెండు కూడా కర్మయోగం అన్నా సన్యాసం అన్నా రెండు ఒకటే సుమా అని చెప్పి ఆ విషయాన్ని ప్రతిపాదించబోతున్నారు. అందువల్ల కర్మ సన్యాస యోగము అని దీనికి పేరు. అర్జున వాచ, అర్జునుడు అంటూ ఉన్నాడు, సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శశి యత్సేయయేతయో రేకం తల్మే బ్రూహి సునిశ్చితం. సన్యాసం కర్మణాం కృష్ణ, హే ప్రభు, ఇదేమిటయ్యా నన్ను చెకమహలు పెట్టేసేస్తున్నావు? కొంతసేపేమో జ్ఞానం గొప్పని చెబుతూ ఉన్నావు, పునర్ యోగ కర్మయోగమే గొప్పదని కొంతసేపు చెబుతూ ఉన్నావు. నన్ను అటు నిలబడినీయటం లేదు, ఇటు నిలబడినీయటం లేదు. కనుక కొంతసేపు అది, కొంతసేపు ఇది, ఇలా చెప్పి నన్ను మోహపెట్టవద్దు సుమా. యచ్చేయేతయో రేఖం, ఒక్కటే చెప్పు, ఏదో ఒకటి పండమాట చెప్పు. కర్మయోగమనో లేదా జ్ఞానయోగమనో అంతేగాని కొంతసేపేమో కర్మయోగం అంటావు, కొంతసేపేమో నహి జ్ఞానేన సరుషం పవిత్రమేహ విద్యతే అంటావు, జ్ఞానంతో సమానమైనటువంటిది లేదు అంటావు. అగ్ని సుమా జ్ఞానము అంటావు, సమస్తమైన కర్మలను ఉపసం చేయగలదు యొక్క జ్ఞానము అని చెప్పి ఇలా కొంతసేపు చెప్పి, కొంతసేపేమో ఆ యొక్క ఆ కార్యం కర్మ సమాచార చేయవలసినటువంటి యొక్క కర్మలన్నీ చేయవలసింది. యుద్ధస్వ విగత జ్వర, ఈ యొక్క మనస్తాపమునంతా వదిలి యుద్ధస్వ యుద్ధం ఆచరించు, యుద్ధం చేయి అని ఇలా కొంతసేపేమో కర్మలు చేయమంటావు, కొంతసేపేమో జ్ఞానం గొప్పదంటావు. ఇలా కలిపి నన్ను మోహపెట్టవద్దు స్వామి, ఏదో ఒక్కటే మాట చెప్పు అన్నాడు అర్జునుడు.
అంటే అర్జునుడంత వాడు తలకిందులైపోయాడు ఆ విషయంలో. అది సామాన్యమైన విషయం కాదు కదా, నరమహర్షి ఆయన. అయినప్పటికీ అందుకోలేక, ఆ చెప్పేటటువంటి విషయాన్ని అందుకోలేక తెగమహలబడి కిందు మీదైపోయి మళ్ళీ 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 అడుగుతూ ఉన్నాడు, శ్రీ భగవాను వాచ అంటే అంటూ ఉన్నాడు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకర తయోస్తు కర్మ సన్యాసాతు కర్మయోగో విశిష్యతి. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకర ఉభౌ. సన్యాస, ఈ సన్యాసము, కర్మయోగశ్చ, కర్మయోగము రెండు కూడా, ఏది జ్ఞానయోగము కర్మయోగము. రెండు నిశ్రేయసకర ఉభౌ, రెండు మంచివేనయ్యా, రెండు మంచివే. జ్ఞానయోగం మంచిదే, కర్మయోగము మంచిదే. తయోస్తు కర్మ సన్యాసాతు కర్మయోగో విశిష్యతే. అదిగో అదే చెప్పొద్దు అంటున్నాను స్వామి అన్నాడు. రెండు మంచివేనంటే నేను దేన్ని ఆచరించాలా? రెండు మంచివేను అంటే నేను దేన్ని ఆచరించవలను? కనుక ఒక్కటే చెప్పమని చెబుతున్నాను కదా. అంటే తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. రెండు మంచివే కానీ దాంట్లో కర్మ సన్యాసమున కంటే కూడా కర్మయోగో విశిష్యతే అన్నారట. కర్మయోగమే మంచిదయ్యా, అదే మంచిది. కర్మ సన్యాసము కంటే కర్మలన్నిటినీ కూడా నేను వదులుకున్నానని సన్యసించుట కంటే కర్మను ఆచరించుటయే, కర్మను చేయుటయే కర్మయోగమే విశిష్యతే అన్నారట. అది గొప్పది. చెప్పమన్నావుగా ఒకటే మాట, అగ్నేయస్తనిత్య సన్యాసీ యో నద్వేతి న కంఠతి నిద్వంతో హి మహాబాహు సుఖం బంధాత్ ప్రముచ్యతి. జ్ఞేయస్య నిత్య సన్యాసీ యో నద్వేతి న కంఠతి. ఎవడు నద్వేతి న కంఠతి, ఏని ఎవడు ద్వేషించడు, ఏని ఎవడు కోరడు, అట్టివాడు నిత్య సన్యాసి. వాడు నిత్య సన్యాసియా, దేనిని ఎవడు ఎవడు ద్వేషించడు, యావన్ని ద్వేషించడు, దేనిని ద్వేషించడు, దేనిని కోరడు, అట్టివాడు నాడి వాడు నిత్య సన్యాసి. ఎల్లప్పుడు వాడు సన్యాసే. నిద్వంద్వాగి మహాభాగో సుఖం ప్రముచ్యతే. నిద్వంద్వోగి మహాబాహు, నిద్వంద్వుడు నాడి ఏది సుఖ దుఃఖాలు ఈ ద్వంద్వములన్నిటినీ అతిక్రమించినటువంటి వాడు. అదంతేందు సమానమయ్యా స్థితి సంపాదించినటువంటి వాడు. సుఖమునందు దుఃఖమునందు సమానమైన భావం, కలిమి ఎందు లేమి ఎందు సమానమైన భావం, సంయోగమునందు వియోగమునందు సమానమైన భావం, శీతమునందు ఉష్ణమునందు సమానమైన భావం, ఇలాంటివన్నీ కూడా ఎవడు అలవర్చుకుంటూ ఉన్నాడు, అట్టివాడు సుఖం ప్రముచ్యతే. అట్టివాడు సుఖంగా ప్రముచ్యతే. ఈ యొక్క కర్మ బంధము నుండి విడివడి ఆ శాశ్వతమైనటువంటి మోక్ష సామ్రాజ్యమును పొందుతూ ఉన్నాడయ్యా. ఇది వాడు నిత్య సన్యాసి. ఎవడైతే ఇలా సమస్తమైనటువంటి యొక్క ద్వంద్వముల ఎందు సమభావం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు, అట్టివాడు చాలా సులభంగా ఈ బంధము నుండి తగ్గొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు.
వాడే నిత్య సన్యాసి. వాడు నిత్య సన్యాసిరా? అంతేగాని కాషాయములు వేసుకొని ఆ తలలు అది బోడి చేయించుకున్నంత మాత్రం చేత వాడు కాదు సన్యాసి. వీడు నిత్య సన్యాసి అనగా దేనిని ఎవడు ద్వేషించడు, దేనిని ఎవడు కోరడు, ఇది ద్వంద్వ భావముల ఎందు సమానమైనటువంటి యొక్క స్థితిని ఎవడు పొందగలుగుతున్నాడు అట్టి వాడే నిత్య సన్యాసి. వాడు సుఖంగా ఈ సంసార బంధము నుండి మోక్షప్రాప్తికి పోగలడు. సాంఖ్యయోగము పృథక్వాదాగ ప్రవదన చిన్న పండితాగ ఏకమభ్యాసిత సంజ్ఞకు ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగము పృథక్వాదాగ ప్రవదన పండిత. సాంఖ్యయోగము, సాంఖ్యము, యోగము రెండు కూడా ఒకటే. సాంఖ్యము అంటే జ్ఞానయోగం, యోగము అంటే కర్మయోగం, రెండు కూడా ఒకటి. ప్రతగ్వాలాగ ప్రవదంతి, తెలియని వాళ్ళు రెండు అని చెప్తున్నారు. కర్మయోగముని వేరని, జ్ఞానయోగం వేరని తెలియనటువంటి బాలాహ పిల్లలు. బాలుడు అంటే పిల్లలు, పిల్లలు అంటే వయసులో కాదు జ్ఞానంలో. వాళ్ళు వాళ్ళకేమీ తెలియదు అని అర్థం, వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళు చాలా ప్రథమ దశలో ఉన్నారు, బాల్యంలో ఉన్నారు జ్ఞానంలో. అందువల్ల కర్మయోగం వేరు, జ్ఞానయోగం వేరు అని చెప్పి ఎవరైతే చెబుతారో అట్టి వారు బాలుల కింద లెక్క. అనగా బాలుడు అంటే మూర్ఖుడు అని, మూఢుడు అని. ప్రవదన పండితుల చెప్పరయ్యా, అది వేరని ఇది వేరని చెప్పరు. కర్మయోగము జ్ఞానయోగము రెండు ఒకటే అని చెబుతారు. ఏకమభ్యాసిత సంజ్ఞకు ఉభయోర్ విందతే ఫలం.